డిసెంబర్ ఐదు నుంచి పెళ్లి ముహూర్తాలు అద్భుతంగా ఉన్నాయి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు నుంచి మార్చి పదిహేడు రెండు వేల ఇరవై మూడు వరకు పెళ్లి ముహూర్తాలు మంచి రోజులు ఎప్పుడు ఉన్నాయి మంచి రోజులు ఎప్పుడు ఉన్నాయి ఏ ముహూర్తానికి ఏ శుభకార్యం చేసుకోవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఈ ఏడాది చాతుర్మాసం జూలై పదవ తేదీ నుంచి ప్రారంభమైంది ఇది నవంబర్ నాలుగున అంటే ఏకాదశితో ముగుస్తుంది చాతుర్మాసాలు అంటే శ్రావణం భద్రపదం అశ్వేజం కార్తీకం ఆ తర్వాత అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లో పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నాయి అయితే ఇంట్లో శుభకార్యాలకు నవంబర్ డిసెంబర్ నెలల్లో ఏ ఏ తేదీలు వివాహానికి శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం దేవతని ఏకాదశి తర్వాత అంటే నవంబర్ నాలుగవ తేదీ విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు తులసి కళ్యాణం పూర్తయిన తర్వాత వివాహానికి శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి వివాహానికి గ్రహాలు రాసుల శుభస్థానం కూడా చాలా ముఖ్యమైంది కాబట్టి ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటి నుంచి వివాహానికి అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది నవంబర్లో పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే నవంబర్ ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడవ తేదీ డిసెంబర్లో వివాహ తేదీలు డిసెంబర్ రెండవ తేదీ డిసెంబర్ ఏడవ తేదీ డిసెంబర్ ఎనిమిదవ తేదీ డిసెంబర్ తొమ్మిదవ తేదీ డిసెంబర్ పద్నాలుగవ తేదీ దేవుతాని ఏకాదశి రెండు వేల ఇరవై రెండుని దేవు ప్రదోహిని ఏకాదశి అని కూడా అంటారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున మాత తులసి సాలిగ్రామ వివాహం సంప్రదాయం ఉంది దేవతలను పూజించకుండా ఏ శుభకార్యము సాధ్యం కాదు చాతుర్మాస సమయంలో విష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు ఈ కారణంగా చాతుర్మాసంలో నాలుగు నెలల పాటు పెళ్లిళ్లు చేయకూడదు చాతుర్మాసం తర్వాతే వివాహానికి సంబంధించిన ముహూర్తాలు ప్రారంభమవుతాయి చాలా మంది ఈ సంవత్సరం వివాహాలు ముహూర్తాలు చాలా తక్కువ ఉన్నాయని అనుకుంటున్నారు అది నిజం కాదు కాకపోతే ఈ సంవత్సరం శూన్యమాసాలు ఉంటాయి అలాగే ఆషాఢమాసం అదేవిధంగా భాద్రపద మాసం అలాగే పుష్యమాసం ఈ రకంగా కొన్ని మాసాల్లో వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి వీలు కాదు అదేవిధంగా మౌఢ్యాల వల్ల కూడా ఈ కాలంలో శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల వివక్షణ ఉండదు కాబట్టి అది అనుకూలమైన కాలం కాదు ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు గృహ ప్రవేశం గృహారంభం అదేవిధంగా దేవత ప్రతిష్టలకు దేవాలయ నిర్మాణానికి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలకు ఈ మౌడ్యాలు అనేవి అనుకూలమైనటువంటి కాలం కాదు మౌడ్య కాలం నందు ఈ శాశ్వత కర్మలు చేయకుండా ఉండడం మంచిది ఆ కాలంలో ముహూర్తాలు అనేటువంటివి మంచివి కావు కాబట్టి ఈ కాలంలో ముహూర్తాలు నిశ్చయించబడవు ఎందుకంటే వివాహం అనేది శాశ్వతమైన కర్మ కాబట్టి జీవిత కాలంలో ఒక ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం అలాగే మందిర నిర్మాణాలు దేవతా ప్రతిష్టలు ఒక్కసారే జరుగుతాయి పునః ప్రతిష్ఠలు ఉండవు కాబట్టి ఇవన్నీ శాశ్వతమైన కర్మలు కాబట్టి గురువు శుక్రుడు అత్యంత శుభగ్రహాలు వారి అనుగ్రహం లేకుండా చేయడం మంచిది కాదు మౌడ్య కాలంలో వీక్షణ ఉండదు కాబట్టి శుభకార్యాలు చేసుకోకూడదు శాస్త్రాలు చెప్పాయి మనం పాటిస్తున్నాం అదేవిధంగా సుఖ సౌఖ్యాలను ఆనందాలను కూడా మనం పొందుతున్నాం కాబట్టి మౌడ్యకాలంలో శుభకార్యాలు లేవు ఈ సంవత్సరం మార్గశుద్ధ త్రయోదశి డిసెంబర్ ఐదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు మార్గశిర బహుళ ఏకాదశి వరకు కూడా శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి దాని తర్వాత పుష్యమాసంలో శుభకార్యాలు చేయం కాబట్టి పుష్యమాసాన్ని వదిలిపెడితే జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి మాఘశుద్ధ పంచమి నుంచి పల్గున బాహుల దశమి వరకు అంటే పదిహేడవ తేదీ మార్చి వరకు కావలసినన్ని శుభకార్యాలకు వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయి అందువలన ఆందోళన పడవలసిన అవసరం లేదు ప్రతి సంవత్సరం ఈ మౌర్ధ్యాలనేవి రావడం జరుగుతుంది అవి కాకుండా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు శూన్యమాసాలు వదిలేసి పుష్యమాసం ఆషాఢమాసం అన్నింటినీ వదిలేసి మిగతా రోజుల్లో కేవలం మనకు కార్తీక మాసంలో అశ్వేయ మాసంలోనే కొన్ని ముహూర్తాలు తగ్గాయి తప్ప మిగతావన్నీ మంచివే అందరూ ఆనందంగా శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది భగవంతుడి కరుణా కటాక్షాలతోటి ఆశిస్సులతోటి మీరు ఆశించిన శుభకార్యాలు చేసుకోవాలని ఆనందాన్ని సంతోషాన్ని పొందాలని ఆ భగవంతుడు కూడా మీ అందరికీ ఆయన యొక్క కరుణ కటాక్షాలు సదా సర్వత్రా ఉండాలని ఆశిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి